పరిస్థితి కనబడతా ఉంది ఎస్ పదహారున జరిగినటువంటి నల్లగొండ ప్రమాదం ఇవాళ జరిగినటువంటి ఇవాళ జరిగినటువంటి ప్రమాదం సంబంధించిన దృశ్యాలు రెండు ప్రమాద దృశ్యాలు ఒక్కసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు ఈ నెల పదహారున లాస్యానందిత అప్పుడే ప్రమాదం నుంచి తప్పుకుంది కానీ ఇవాళ మాత్రం మృత్యు ఓడిలోకి జారుకున్న పరిస్థితి ఇవాళ మృత్యు నుంచి తప్పించుకోలేకపోయింది లాస్యానందిత అతివేగం ప్రమాదం కారణంగా ఇవాళ మృతి చెందిన ఘటన నిజంగా వెరీ షాకింగ్ దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన ఇది బీఆర్ఎస్ పార్టీకి కాదు పూర్తిగా అసెంబ్లీకి ఎన్నికైన ఆమె ఆ కంటోన్మెంట్ ప్రజలకు కూడా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించినటువంటి ఘటన తీరని లోటు ఒక యువ ఎమ్మెల్యే ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గతంలో ఆమె కార్పొరేటర్గా పనిచేశారు దివంగత సాయన్న ఆశయాలకు అనుగుణంగా ఆమె మళ్ళీ ఎమ్మెల్యేగా ఆ ప్రజలు అక్కడ ప్రజలు ఆమెను దీవించి ఎన్నుకున్న పరిస్థితి కాలంలోనే ఆమె ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభ పొలిటికల్ కెరియర్లో ఎదుగుతూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో నిజంగా మృత్యున మృత్యు ఆమెను కబలించడం తీవ్ర విషాద ఘటనగా చెప్పవచ్చు ఎస్ మధు ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం రెండు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఈ నెల పదహారున జరిగినటువంటి ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం అలాగే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం ఆ రోజు ఏం జరిగింది పదహారో తేదీన లాస్యానందిత కారుకు ప్రమాదం జరిగింది ఆ రోజే ఆమె బయటపడ్డ పరిస్థితి కానీ ఇవాళ మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయింది గాయాలయ్యాయి ఆమె ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది అది ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం మాత్రం అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదం కారు మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి కారు టైర్లు ఊడిపోయాయి ముందు ఇంజన్ భాగం అంతా తుక్కు తుక్కుగా మారిపోయింది ఆమె ఆ పరిస్థితి మొన్న జరిగిన ప్రమాదం నుంచే ఆమె ప్రాణాలతో బయటపడగా చిన్న గాయాలతో ఆ రీసెంట్ గా జరిగినటువంటి గాయాలను ఆ దాని నుంచి దాంట్లో కేటీఆర్ కూడా ఇంటికి వెళ్లి పరామర్శించినటువంటి పరిస్థితి సో అప్పుడైనా అలర్ట్ కావాల్సి ఉండే జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించి ఈ రోజు కూడా అతి వేగంతో ముందుకు వెళ్లడంతో ఈ రోజు డ్రైవర్ అత్యంత వేగంగా ముందుకు వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఏమర్పాటు చిన్న ఒక్క క్షణం ఔటర్ రింగ్ రోడ్ పైన ఏమర్పాటుగా ఉన్నా కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి ముందు తర్వాత వెనకాల వచ్చే వాహనాలను సరిగా గమనించకపోవడము లేదంటే ఓవర్టేకింగ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండడం ముందుగా మరొకసారి అలాగే ఉండండి అమేధ హాస్పిటల్ ప్రస్తుతం లాస్యా నందిత డెడ్ బాడీ అక్కడ ఉంది అమేధ హాస్పిటల్ సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం లేటెస్ట్ విజువల్స్ అండ్ ఆర్టీవీ స్క్రీన్ యువ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందిన దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆమెను అమేధ హాస్పిటల్లో ఆమె డెడ్ బాడీని ఉంచారు అక్కడే డ్రైవర్కు అలాగే ఆమె పిఏ కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అమేధ హాస్పిటల్లో ప్రస్తుతం

ఈ కష్టకాలంలో వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల వ్యవధిలోనే లాస్య నందిత మృతి చెందనడం పట్ల వీళ్ళంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యువ ఎమ్మెల్యే లాస్య ఆనందిత మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆమె మృతి అకాల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు కంటోన్మెంట్ ప్రజలకు కూడా తీరని లోటుగా ఆయన చెప్తున్నారు ఆమె కుటుంబానికి పార్టీ పూర్తి అండగా ఉంటుంది కష్టకాలంలో ఈ సమయంలో పూర్తిగా ఆమె కుటుంబానికి ధైర్యాన్ని చెప్తూ తమ ప్రగాఢ సానుభూతిని బీఆర్ఎస్ నేతలంతా వ్యక్తం చేస్తున్నారు అటు కేవలం బీఆర్ఎస్ కాదు మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎస్ మనము ఆ దృశ్యాలు చూడొచ్చు దివంగత ఎమ్మెల్యే లా సాయన్న మృతి చెందినప్పుడు అప్పుడు కేటీఆర్ అలాగే జగదీష్ రెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి సాయన్న మృతి చెందినప్పుడు పరామర్శించినటువంటి ఫోటోలు దృశ్యాలు మనం చూస్తున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు సాయంత్రం మృతి చెందినప్పుడు లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి దృశ్యాలు అవి ఫైల్ షార్ట్స్ అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే జగదీష్ రెడ్డి మిగతా పార్టీ నేతలంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె తండ్రి చనిపోయినప్పుడు పరామర్శించినటువంటి దృశ్యాలు ఆమె తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి పార్టీ పూర్తి అండగా ఉంది తర్వాత ఆమెకి ఈ తాజాగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కేటాయించింది కంటోన్మెంట్ నుంచి ఆమె ఘన విజయం సాధించింది గద్దర్ కూతురుపై తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేవలం మూడు నెలల వ్యవధిలోనే గతేడాది ఫిబ్రవరిలోనే సాయన కూడా మృతి చెందారు తర్వాత మళ్ళీ ఇదే ఫిబ్రవరిలో లాస్ట్ ఒకసారి గత పది రోజుల క్రితం పదము ఆమె నల్లగొండ సభలో ఈ నెల పదమూడున నల్గొండ సభలో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది అప్పుడు బయటపడింది స్వల్ప గాయాలతో తాజాగా మళ్ళీ ఆమె ఈ పది రోజుల తర్వాత మళ్ళీ ఇదే ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగులో సాయంత్రం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆయన మృతి చెందారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున లాస్యానందిత దుర్బంధనం చెందింది యాక్సిడెంట్లో పటాన్చెరు ఓఆర్ఆర్ పై ముత్తంగి వద్ద ఆమె బహుశా సదాశివప్పటికి వెళ్తున్నట్టుగా సమాచారం వ్యక్తిగత పనులు లేదా శుభకార్యానికి మరి ఎందుకు వెళ్తుందో తెలియదు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఆమె సదాశివప్పటికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్న క్రమంలో ముత్తంగి వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మొత్తం మీద ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెల లాస్యానందిత కుటుంబానికి కలిసి రాలేదు ఆమె తండ్రి ఇదే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిదో తేదీన ఆయన మృతి చెందారు ఆమె ఫిబ్రవరి ఇరవై మూడున ఆమె దుర్మరణం పాలైంది ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో ఈ ప్రమాదానికి అతివేగమే అలాగే డ్రైవర్ నిధమత్తు కారణంగా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు బహుశా ఆమె సీటు బెల్ట్ కూడా పెట్టుకోకపోవడం ప్రమాద తీవ్రతకు అడ్డం పడుతుంది ఒకవేళ ఆమె సీటు బెల్ట్ పెట్టుకుంటే కనుక కాస్త ప్రమాద తీవ్రత నుంచి బయటపడి బా బతికుండేదేమో అని పోలీసులు భావిస్తున్నారు బట్ అన్ఫార్చునేట్లీ వెరీ షాకింగ్ వెరీ బ్యాడ్ న్యూస్ దిగ్భ్రాంతికరమైన వార్త అండ్ వెరీ డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ ఆ టీవీ స్క్రీన్ యువ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత చనిపోవడం నిజంగా ఆ పార్టీకి కాదు కంటోన్మెంట్ ప్రజలకి కాదు నిజంగా రాజకీయాలకు కూడా తీరని లోటుగా చెప్పొచ్చు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి యువ ఎమ్మెల్యే ఇప్పుడిప్పుడే ఆమె రాజకీయాలు ఎదుగుతోంది తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టింది ఈ అంతలోపే మూడు నెలల్లోనే ఆమెను మృత్యు కబలించింది చాలా బాధాకరమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటనను అన్ని పార్టీల నేతలు పార్టీలకు అతీతంగా కూడా ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ మధు మధు నిజంగా పార్టీ నేతలంతా కూడా మాజీ మంత్రులు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి తలసాని అలాగే నగరానికి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా తీవ్రంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి లాస్య కుటుంబానికి పార్టీ కూడా కష్టకాలంలో ఉంటుందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి నిజంగా మధు నిజంగా అసలు లాస్యానందిత మృతి కేవలం బీఆర్ఎస్కే కాదు కంటోన్మెంట్ ప్రజలకు కూడా తీవ్ర తీవ్ర బాధ కలిగించే విషయం ఒక్కసారి మధు మీరు అలాగే ఉండండి సతీష్ పటాన్చేర్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు సతీష్ సతీష్ మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు కదా

రైట్ రైట్ ఫోన్ లైన్ కాస్త ఇబ్బందిగా ఉంది టెక్నికల్ ఇష్యూ ఉంది మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం ఒక్కసారి మధు దగ్గరికి వెళ్దాం మధు నిజంగా ఈ వార్త చాలా దిగ్బ్రాంతకరమైన వార్త హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లాస్ట్ టైం చాలా యంగెస్ట్ ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో అండ్ చాలా మూడు నెలల కాల వ్యవధిలోనే ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టి బహుశా మూడు నెలలు అవుతుంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి ఈ నేపథ్యంలో ఆమె మృతి నిజంగా కంటోన్మెంట్ ప్రజలకు చాలా వార్తగా వార్తగానే చెప్పొచ్చు ఎస్ హాస్పిటల్ దృశ్యాలు చూస్తున్నాం మనము లోపల దృశ్యాలు అమేధ హాస్పిటల్ లోపల దృశ్యాలు చూస్తున్నాం లాస్యానందిత డెడ్ బాడీని ప్రస్తుతం అదే హాస్పిటల్లో ఉంచారు హాస్పిటల్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం అదే ఆసుపత్రిలో మిగతా వారికి కూడా చికిత్స అందుతున్న పరిస్థితి ఒకసారి ఆసుపత్రి లోపలికి సంబంధించిన దృశ్యాలు మన ప్రతినిధి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది అక్కడే ఆమె డెడ్ బాడీ ప్రస్తుతం అదే ఆసుపత్రిలో ఉంది మిగతా వారికి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి పోలీసులు కూడా అక్కడే ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రస్తుతం అదే ప్రాంతంలో అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు బయలుదేరి వెళ్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఆల్రెడీ ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నట్టు తెలుస్తుంది కంటోన్మెంట్ ప్రజలకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు హాస్పిటల్కి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున బయలుదేరుతున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్పై అమేధా హాస్పిటల్లో ప్రస్తుతం ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం అక్కడే మృతి చెందిన మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యానందితకు సంబంధించినటువంటి డెడ్ బాడీ అక్కడే ఉంది ఎస్ రమేష్ ఒక్కసారి రమేష్ జాయిన్ అవుతున్నారు లైవ్లో రమేష్ లాస్యానందిత మృతి చాలా దిగ్భ్రాంతికరమైన వార్త అసలు దీనికి సంబంధించి పార్టీ నేతలు కూడా పూర్తిగా సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేసిన పరిస్థితి తమ కుటుంబానికి లాస్యానంత కుటుంబానికి కష్టకాలంలో అండగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి రమేష్ ఏమంటున్నారు నేతలు లాస్యానందిత మృతి పట్ల లాంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిక్షా బాల వేరే వి ఆర్ఎస్ నాయకులంతా కూడా సంతాపం వ్యక్తం చేసినటువంటి పచ్చి కనిపిస్తుంది అయితే ఆ గతంలో కూడా ఈ నెల పదమూడు నారీ అయితే నల్గొండలో కేసీఆర్ సభ పెట్టారో ఆ సపర్ తిరిగి వస్తువుల్లో కూడా ప్రమాదం చూసి చేస్తుంది అప్పుడు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకుండా కానీ పెయింటింగ్ పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి